విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జాతీయ ఎంబీసీ ప్రెసిడెంట్ కేసీ కాలప్ప గారి ఆదేశాల మేరకు కొడిచెర్ల రమేష్ నాయి గారు మరియు త్రిలోక్ చారి గారు నిన్న గురువారం ఉదయం మన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారిని, నగర మేయర్ బొందు రామ్మోహన్ గారిని మరియు కరీంనగర్ ఎంపీ గాలి వినోద్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. శుక్రవారం రోజున సీఎం గారి ఈ స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. కొడిచెర్ల రమేష్ నాయి బ్రాహ్మణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాయిని బ్రాహ్మణ సేవా సంఘం నాగరాజ్ గారు, సునీల్ గారు, విజయవాస ఏపీజే కాలం డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా అనేది ప్రపంచం మొత్తానికి ఎఫెక్ట్ అయింది, అయినా కూడా అందరికన్నా అట్టడుగున ఉన్న ఎంబీసీలకు ఇది బాగా బలంగా తాకింది. అందుకే లాక్డౌన్ టైంలో ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం. ఎంబీసీ నాయకులమే గాక పేద ప్రజల మీద సానుభూతి ఉన్నవారు కూడా దీనికి సహకరించారు. జీహెచ్ఎంసీ వారు కూడా ముందుకు రావడం వల్ల వారి ఆకలి బాధ తీర్చగలిగినాం. ఇంకా కూడా ఆ పని చేస్తూనే ఉన్నాం. అసలే వృత్తి పనులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కరోనా వల్ల చిల్లర పనులు కూడా ఎవరు చేయించుకోవడం లేదు. దీని వల్ల చేతి వృత్తులు చేసుకునేవారు ఆకలితో అలమటించే కాలం దాపురించింది. చాకలి, మంగలి, కుమ్మరి, మేస్త్రి, అడ్డకూలి, కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, ఔసుల, కాటిపాపల, వడ్డరలు, గంగపుత్రులు, కుర్మీలు, బుడబుక్కులు, బుడగజంగాలు, ఇట్లా చాలా మంది ఆకలి తీరే మార్గమే కనిపించలేదు. వారి కోసం ఎంతో కొంత చేతనైన సాయం చేశాం. వారు మాత్రమే కాదు, బజార్లు క్లీన్ చేసే పారిశుద్ధ్య కార్మికులు, రోజు వారి కూలీల కోసం అన్న ప్రసాదం పంపిణీ చేశాం. ఎంబీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ పనిలో కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ లీడర్లు కూడా ముందుకు వచ్చారు. పార్టీలకు అతీతంగా చేసిన కార్యక్రమం కాబట్టి వాళ్లు మాకు బాగా సహకరించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అయితే మా నాయకుడు కేసీ కాలప్ప గారికి ఫోన్ చేసి చాలా మంచి పని చేస్తున్నారు, మాట్లాడే గొంతు లేని వారి కోసం మీ సంస్థ ముందుకు రావడం చాలా బాగుంది, ఇంకా మీ సంస్థ తరపున రాష్ట్రమంతటా ఇలాంటి కార్యక్రమాలు చేయండి అని ప్రోత్సహించారు. ఈ స్ఫూర్తితోనే రాష్ట్రంలోని చాలా చోట్ల జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం పేద ప్రజల సేవ కోసం ముందుకు వచ్చింది. లాక్డౌన్ మే నెలాఖరు వరకు ఉన్నా కూడా కార్యకలాపాలు చిన్నగా మొదలవుతున్నాయి. అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వస్తూ సేవల ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేయడం సంతోషకరమైన విషయం. అయితే ప్రజలు కూడా దీనికి బాగా సహకరించాలి. ప్రజల సహకారం లేకపోతే లాక్డౌన్ పెట్టుకున్న లక్ష్యం కూడా నీరు గారిపోతుంది. అందువల్ల లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత కూడా నిబంధనలు ఎప్పటిలాగే పాటించాలి. ఢిల్లీ, కర్ణాటక లాంటి కొన్ని రాష్ట్రాలు ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. ఏపీలో కూడా ఉత్పత్తి కోసం సిద్ధమైనప్పుడే ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మన తెలంగాణలో కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో పాటే కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందుకు సంతోషం. మొత్తానికి కరోనాతోని విధించిన లాక్డౌన్ వల్ల ఏర్పడిన కష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రజలందరూ ముందుకు వచ్చారు. అందులో జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం ఎప్పుడూ ముందుంటుందని మరోసారి ప్రజలకు తెలియజేస్తున్న చంద్రం గుట్ట, కాసెన్సీ, లలిత, బాగ్ డివిజన్, ధనాజీ నగర్, ఉప్పుగూడలో ఈ కార్యక్రమం జరిగినది. దాదాపు 400 మందికి అన్న ప్రసాదం పంపిణీ జరిగినది. ఎంబీసీ జాతీయ అధ్యక్షులు కేసీ కాలప్ప గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యాయులు చంద్రాయనగుట్ట కన్వీనియర్ మరియు కాంగ్రెస్ సీనియర్ లీడర్ చేపూరి లక్ష్మణాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది. ఇందులో టి రమేష్ బాబు గారు, వల్లభోజు, రవికిరణ్ చారి, సజ్జనపు షణ్ముఖాచారి, తోట శ్రీనివాస్ చారి, నారాయణ దాస్ మహారాజ్ చారి, ఓరువాళ్ల వీరేష్ చారి, కె భాస్కర్ చారి, మురళీ గుప్తా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరి మీ ఇంటి కాడలో నిలుచుకుందా. మేడం
నీట్ గా నూట పోయింది ఇట్లా పోయండి అక్కడ నిల్చుకుని సెకండ్ స్టాండ్ అంతే లెఫ్ట్ స్టాండ్ ఇద్దరు భార్య అరే ఎడిట్ చేయరా డ్యూక్ని అంటాడంట నేను నీళ్ళే కుళ్ళోని కాదనుకోను మీద గౌర్ సార్ ఎవరా నీళ్ళు దీప్ అన్న
జీతం వస్తుంటా దానికి బంటి ఎందుకు వచ్చింది?